नमस्कार चट्टसभा वनिता कार्यक्रम की स्वागत वैएसआर कांग्रेस पार्टी पालकोंडा शासन सभ्युरालु विश्वासराय कलावती गारु मनतो उन्नारु आमेतो मात्लाडी आमे मनोभावालनु जीवित विशेषालनु गुरिंचि तेलुसुकुंदाम। నమస్కారం కళావతి గారు చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి మీరు బ్యాంకింగ్ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు మీ బాల్యం గురించి విద్యాభ్యాసం గురించి కొంచెం చెప్తారా బాల్యం అంతా గ్రామీణ ప్రాంతమే మరి అది వండవ గ్రామం అండి వీరగట్ట మండలం శ్రీకాకుళం జిల్లా చదువంతా మాకు హైస్కూల్లోని పక్క ఊరు ఉండేది బిటివాడ గ్రామంలో అది 5 కిలోమీటర్ల దూరం నడిచే వెళ్ళేవాళ్ళం బస్ ఫెసిలిటీ కూడా లేదు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళాలి टेन्त तरवा इंटर महाराजा कॉलेज वुमेन्स कॉलेज उड़ेदे विजयनगरम अड़ा हास्टल फेसिलिटी अदे उबी अाइन चैर अंदर मंटे ना मुझे ना सिस्टर्स प्रात अंदर कल अदसा ईदूर अन्न्य अखल ग्राड्युएट्स अंदर बैंक जॉब आफीसर् हाउस वैस पॉलिटिकल फैमिली उसे व्यवसायदार कुटनातागार मेनमाम गारा कामय गार पंद याबे आर नीचे राजकीय में उ आये कंटिन्यूगा मेनमाम आईना थ्री टाइम्स आये कंटिन्यू एमएलए डेबई वरक चशार तातगार तरवा फादर पंद अरवे एनजी रंगागार స్థాపించినప్పుడు ఎంపీగా నాన్నగారికి అవకాశం ఇవ్వడం ఆయన గెలుపొందడం అప్పటి నుంచి నా ఎంపీ తర్వాత 3 టైమ్స్ మా నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు 85 వరకు చేశారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఈ రాజకీయాలు చూడడమే తప్ప నాన్నగారికి మాత్రం మేము అందరం చదువుకోవాలి మంచి స్థాయిలో ఉండాలి ఆడ పిల్లలైనా మగ పిల్లలైనా సమానంగా ఎదగాలి అన్నదంతో తల్లి తండ్రులు చాలా వరకు మమ్మల్ని ఎంకరేజ్ చేసి మా ద్వారా చాలా మంది వాళ్ళు చదువుకుంటున్నారు ఆడ పిల్లలు మేము కూడా చదువుకోవాలని మేము ఎంతమందికి స్ఫూర్తిగా నిలిచామని మా ప్రాంతంలో చెప్పుకోవచ్చు ఆ రోజుల్లో మేము చదువుకున్నాం ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారకులయ్యాం మేము మా నాన్నగారు గాని చాలా నిరాడంబరంగా నిజాయితీగా నిస్వార్థమైన రాజకీయము ప్లస్ కుటుంబము కూడా అటువంటి మంచి కుటుంబము సంస్కృతి సాంప్రదాయాలైన కట్టుబాట్లు గాని అన్ని మంచి కుటుంబంగా పేరుండేది మాకు ప్రజలతో మమేకంగా ఉండడమే మా తల్లిదండ్రులు కూడా అదే పద్ధతిలో పెంచారు అదే ఇప్పటికి మాకు పనికి వచ్చింది ఈ రోజు ఆ గౌరవాన్ని బట్టి మాకు ఏ ప్లేస్ లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా మాకు ఆ ప్రాంతంలో గౌరవించి మాకు రాజకీయంగా మీ కుటుంబంలోనే ఎవరైనా రావాలి అనే కోరికతోనే ప్రజలు ఈ రోజు మమ్మల్ని ఇలాగా నిలబెట్టారు అటు ఆ ప్రాంత ప్రజలకు అలందరికీ మంచి చేయాలి అన్న ఉద్దేశం వాళ్ళు కూడా మా పట్ల పూర్తి నమ్మకం వీలైతే మాకు నిస్వార్థంగా చేస్తారు నిజాయితీతో ఉంటారు అంటే ఒక విధంగా మీరు రాజకీయాల్లోకి రావడానికి ఒక మార్గం సుగమంగా ఉంది ఉంటారు ఉంటారు ఎప్పుడు ఉండేవారు గెలుపోటముల గురించి తప్పిస్తే మాకు ఎప్పుడు ఒకే విధమైన మంచితనం గుర్తింపు ఉంది బ్యాంకింగ్ లో ఉద్యోగం చేసినప్పుడు బ్యాంక్ లో చేసినప్పుడు ఏ విధంగా ఉండేది స్టేట్ బ్యాంక్ లో జాబ్ అనేది చాలా మంచి సంస్థ అది ఇండియాలో నెంబర్ 1 సంస్థ ఒక మంచి సంస్థలో పని చేయడం అది ఒక అదృష్టమే అక్కడ కూడా మంచి సంస్థలో కాబట్టి ఒక మోరల్ వాల్యూస్ ఒక స్టాండర్డ్ ఒక పూర్తి భద్రత అటువంటి భద్రతగల వ్యవస్థ ప్రతి చోట ఉండాలని కోరుకునే వ్యక్తిగా ఆలోచించేదాన్ని అటువంటి ఇది కూడా రాజకీయాల్లో కూడా ఒక మంచి మహిళల పట్ల గౌరవప్రదంగా ఉండే రాజకీయాల్లోకి అందరూ చాలు చాలా వరకు మహిళలు వస్తే బాగుండు మహిళలకి అక్కడ కూడా గౌరవం ఉంది అనేది నిరూపించుకోవడానికి అక్కడ మహిళలు కూడా ఒక మంచి స్థాయిలో చూసే వస్తుంది అని అనుకునే వాళ్ళని తప్ప నేను రాజకీయాల్లోకి ఈ రకంగా వస్తానని అనుకోలేదు సుమారు ఎన్ని సంవత్సరాలు చేశారు స్టేట్ బ్యాంక్ బ్యాంకులో 20 ఇయర్స్ చేశాను 20 ఇయర్స్ వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి కారణం అంటే మొదటి నుంచి మేము పొలిటికల్ గా చూసేవాళ్ళం మా ఫాదర్ 3 టైమ్స్ చేశాక ఆయన ఏజ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాక కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దొరగారు అమ్మాయి లేకపోతే వీళ్ళు
పొలిటికల్ గా మంచి ఇమేజ్ ఉన్నది వాళ్ళు నిస్వార్థంగా చేసిన సేవలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యక్తి కుటుంబాల నుంచి వీళ్ళు వారసులుగా వస్తే బాగుంటుందని చాలా మంది కోరుకునేవారు తర్వాత అక్కడ వాళ్ళ కోరిక మేరకంటే నేను ఉద్యోగాల్లో ఉన్నారు నాన్నగారు మీ వద్దనేవారు ఎందుకంటే ఈ రకమైన ఇబ్బందులు పడకూడదు నేను ఏదో చేశాను వాళ్ళు నేను ఏమీ ఇవ్వలేకపోయాను నేను ఎడ్యుకేటెడ్ అయ్యారు వాళ్ళు మంచి సంస్థలు పనిచేస్తున్నారు సుఖంగా ఉన్నానన్న ఏదో తండ్రిగా అనుకునేవారు ఇది సర్వీస్ ఓరియంటెడ్ ఆఫీసర్ అయ్యాక 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ చేసిన ఇది సర్వీస్ అయినప్పటికీ ఒక మంచి సంస్థలో ఉన్నారు ఎందుకు డిస్టర్బ్ అవడం అని అనుకునేవారు కానీ మాకు ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఉండే మాకు అభిమానం పరిచయాలను బట్టి ఎక్కడికి ఏ ప్రాంతం వెళ్ళినా ఫలానా మీరు వస్తే బాగున్నామ్మా మాకు బాగుండేది మంచి జరిగింది నాకేంటంటే మా ఫాదరు మా గ్రాండ్ ఫాదరు మా మేనమామ గారు అందరూ మంచి పేరు సింగిల్ ఎన్పితోలకు కరప్షన్ కూడా లేకుండా ప్రజలకు ఇంతవరకు మమ్మల్ని గుర్తించుకుంటున్నారంటే వాళ్ళకి వరకు ఏదైనా చేయాలి వాళ్ళకి మేము సర్వీస్ చేయాలి అన్న ఇది ఉండేది నాకు ఆటోమేటిక్గా నేను ఆ ప్రాంతంలో చేయడం మాకు 8 ఇయర్స్ వరకు నేను అమ్మాయిలు ఉంటున్న ఏరియాలో చేయడం అందరూ నా పట్ల ఆ రకమైన నమ్మకాన్ని పెంచుకున్నారు ఆ నమ్మకం పెంచుకునేటప్పుడు ఒక 20 ఇయర్స్ అయిపోయాక చాలా 2004లో నుంచే నన్ను చాలా ఒత్తిడి చేశారు రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడులోనూ మా నాన్నగారికి చాలా అభిమానస్తులు నాకు మా నాన్నగారికి అన్నయ్య అని పిలిచేవారు విజయ భాస్కర్ రెడ్డి గారు అని అది చాలామంది నాన్నగారికి మంచి స్నేహితులు పరిచయస్తులు ఆ పేరు నిలబడాలన్నది ఒకటి మాకుంది తండ్రికి తల్లికి వాళ్ళు పేరు నిలబడాలంటే మేము ఇదొకటే మాకు సరైన ఆయనకి ఇచ్చే గౌరవం అనేసి మేము అనుకునేవాళ్ళం ఆ అవకాశం కోసం చూసేటప్పుడు 2004లో కూడా నాకు ఫీల్ అవ్వలేదు మా పాప సిజేరియన్ వల్ల నాకు రావడానికి అవ్వలేదు తర్వాత ఏంటంటే ఒత్తిడి చేశారు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టేటప్పుడు మాకు బైఫర్కేషన్ అయ్యింది ఇది పాలకొండ నియోజకవర్గంగా టీ డిజైన్లో మాకు వచ్చింది మాది వీరఘట్టం పాలకొండ సీతంపేట భామిని 4 మండలాలు ఒక సర్కిల్లో ఉంటాయి అంతా మాకు తెలిసిన నియోజకవర్గం అటువంటప్పుడు ఒక అవకాశాన్ని మా తాలూకా గిరిజన నియోజకవర్గం మా గిరిజనులు మాకు మా పట్ల అభిమానస్తులు మాకు అక్కడ గిరిజనేతలు అందరు అభిమానంతో ఉన్నప్పుడు మా గిరిజనులకి మహిళలుగా ఎంతోమంది ఎన్నో సమస్యలు మేము చూసాం వాటన్నిటినీ ఏదైనా పరిష్కరించాలంటే మన దగ్గర ఆర్థికంగానే ఉండాలి లేకపోతే సామాజికంగా ఒక రాజకీయంగా ఒక సపోర్ట్ ఉంటేనే ఏదైనా సాధించగలం అది చేయడం కోసం అనేసి నాకు ఈ అవకాశం వచ్చింది నేను ఒక సర్టెన్ ఏజ్లో నేను ఒక క్యాపబుల్ టు డూ అని అన్నట్టు పెట్టుకొని నేను ఇప్పుడు ఇది రైట్ టైము నేను వెళ్తాను గెలుపు ఓటమి తర్వాతనే నేను కంటెస్ట్ చేయడానికి నేనేమంటే నాకు ఎవరైనా ఇంటికి వచ్చి టికెట్ ఇస్తే నేను చేస్తాను అని అన్నాడు అనేదాన్ని అడగను మా ఫాదర్ గురించి అందరూ నాకు డిమాండ్ చేస్తున్నారు నాకు అంతటా వాళ్ళ ఇంటికి వస్తే నాకు ఇస్తే నేను చేస్తానంటే అదేవిధంగా ఆ రోజుల్లో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి నాకు ఇంటికి వచ్చి నాకు తమ్మినేని సీతారాం గారు అప్పుడు వచ్చారు వచ్చి చెల్లి నువ్వు ఇలాగ వచ్చే అంటే నీ బాధ్యత తీసుకుంటాము అని అంటే నేను సరే ఏదో విధంగా ఈ రాజకీయంగా ఇలా రావాలి ఇలా తిరగడం అవన్నీ వద్దు నాన్నగారి పేరుని బట్టి వస్తే అంటే అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు అయ్యో మనం ఇస్తాం కదా టికెట్ అని వాళ్ళు కూడా టికెట్ ఇవ్వడానికి పెట్టారు అప్పుడు 2 మంత్స్ అయి నేను తిరిగేశాక ఇంకా ఈ బాగుండదు కదా ఒకసారి ఆయన ఇస్తానన్నా కూడా నేను మామూలుగా సున్నితంగా తిరస్కరించాం ఎందుకంటే ముందు వాళ్ళు ఇదయ్యారు అంటే ఒక వాల్యూస్ని మనం ఇప్పుడే పోగొట్టుకోకూడదు మనం ఏదో ఒక కమిట్మెంట్ ఉన్నప్పుడు ఈ రోజుల్లో అది లేక కొంతమంది లేకపోవచ్చు కానీ మాకు ఆ టైంలో ఆ రకంగా ఉంటేనే మనకి విలువ ఉంటుందన్న ఒక మోటివ్ తోటి మేము అలా ప్రజారాజ్యం పార్టీతో వచ్చాను ఒక 22,000 ఓట్స్ వచ్చే 10-15 డేస్లోనే దీన్ని బట్టి జగన్ గారు కూడా వెంటనే ఇటు మా ప్రజారాజ్యంలో ఎవరైతే ఇలా ఓటమి చెందారో వాళ్ళందరినీ ఒక మంచి సదుద్దేశం అంటే వీళ్ళకి క్యాపబిలిటీ ఉంది కొన్ని కారణాల వల్ల మాత్రమే వీళ్ళు ఓడిపోయారు కాబట్టి వీళ్ళు ఫ్యామిలీ వీళ్ళ తాలూకా ఎడ్యుకేషన్ వీళ్ళ తాలూకా మోటివ్ అన్నీ చూసి జగన్ గారు వర్క్ చేసుకోమని చెప్పారు
ఆ రోజు నుంచి 2010 నుంచి నేను కంటిన్యూగా వైఎస్ఆర్ పార్టీ తరపున చేశాను అది కూడా ఎందుకంటే ఆ చిరంజీవి గారు కూడా అప్పుడు సమన్యాయం జరగాలి అందరికీ ఒక అందరికీ అందాలి అభివృద్ధి పథకాలు ఫలాలు అందాలని అన్న వచ్చారు ఆ సమన్యాయం ఆయన చేయలేకపోయినప్పటికీ ఆయనకి అవకాశం లేకపోయినప్పటికీ మాకైతే ఆ సమన్యాయం కోసం అనేసి ఉండేది ఆ సమన్యాయాన్ని కంటిన్యూ చేద్దాం అనేసి జగన్ గారి దగ్గర అది అప్పటికే రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు చాలా బలంగా నాటిపోయి ప్రతి ఒక్కరిది మేము వెళ్ళేటప్పుడు తెలిసింది రాజశేఖర్ రెడ్డి గారికి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉండి ఆయనకి పూజ చేసే మా నాన్నగారికి కూడా కొంతమంది దేవుళ్ళ పూజించే రోజులు చూశాను నేను పట్టుదలతో వెళ్ళాను ప్రతి గ్రామం చూడాలి ప్రతి కష్టం చూస్తే గాని తెలియదని ఈ 4 ఇయర్స్ కాకుండా ప్రజారాజ్యంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రతి గ్రామం మా గ్రామాలు 850 గ్రామాలు సుమారుగా ఉన్నాయి అందులో ట్రైబల్ హిల్ టాప్ లో ఉన్నవి 450 గ్రామాలు అంటే ప్రతి గ్రామానికి వెళ్ళాను ప్రతి గోడ కొండలు ఎక్కాను నడిచి అన్ని డెవలప్ అవ్వలేదు కదా మా గిరిజన ప్రాంతాలు అవన్నీ స్వయంగా చూశాను విశ్వసరాయి కళావతి జననం జూలై 5, 1965 జన్మస్థలం శ్రీకాకుళం జిల్లా పాలకొండలోని వీరఘట్ట మండలం వండువ గ్రామం తల్లిదండ్రులు విశ్వసరాయి శాంతకుమారి నరసింహారావు విద్యార్హత ఎంఏ సోషియాలజీ మాట్లాడే భాషలు తెలుగు ఇంగ్లీషు హిందీ వివాహం ఏప్రిల్ 13, 1988 లో జరిగింది భర్త మండగి హరిప్రసాద్ సంతానం ఒక్కరు సాయి వైష్ణవి 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున రాజకీయ ప్రవేశం చేశారు అనంతరం 2010 మేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పాలకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరించారు అంతకుముందు 1994 నుండి 2009 వరకు వైజాగ్ జోన్ ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్గా పనిచేశారు ప్రస్తుతం పాలకొండ శాసనసభ్యురాలిగా సేవలందిస్తున్నారు నిజాయితీగా నిస్వార్థ సేవ చేయడమే తన ఆశయమంటారు మీరు అప్పట్లో మీరు రిజైన్ చేసి వచ్చి ఉంటారు కదా రాజకీయాలు వెళ్ళడానికి ఓడిపోయినప్పుడు మీకు బాధ అనిపించలేదు తప్పు నిర్ణయం తీసుకున్నారు లేదు లేదు ఆల్రెడీ డిసైడెడ్ ఏదైనా సరే సర్వీస్ చేయడానికి వచ్చాం కాబట్టి అక్కడ సర్వీస్ చేశాం 20 ఏళ్ళు మామూలుగా చేశాం నా ప్రాంతంలో ప్రజలు నాకు కోరుకున్న వాళ్ళ దగ్గర నేను ఏం సర్వీస్ చేయలేకపోతున్నాను అందుకని నేను ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అననే ఉండేదాన్ని ఈ 4 సంవత్సరాలు చాలా ప్రతి కష్టం అనేది ప్రతిదంటిది గ్రౌండ్ లెవెల్లో తెలిసింది ఎవరు ఎలా బాధపడుతున్నారు ఏమేం చేస్తే పథకాలు వీళ్ళకి నిజంగా అది రాజశేఖర రెడ్డి గారివి మాత్రమే వాళ్ళకి అందాయి అప్పటి నుంచే పథకాలు అనేవి ఇంత దగ్గరగా వాళ్ళకి అందడం 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ పెన్షన్స్ గుండె ఆపరేషన్స్ కానీ ఏవైనా సరే ఇన్ని కొన్ని వందలు అయినాయి అవన్నీ ఈయన వల్ల సాధ్యమే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారని అంటే రాజశేఖర రెడ్డి గారి దయవాళ్ళని అందుకనే అంతమంది ఆయనకి ఆ రకం గెలిపించారన్న క్షణం నాకు బాధ అనిపించలేదు అది ఎప్పటికీ డెవలప్మెంట్ అన్నది లేదు మాకు అలక్ష్యం చేయబడి వెనక్కి నెట్టబడి సరి అయిన ప్రాతినిధ్యం లేక ప్రభుత్వం వేరు ఎమ్మెల్యేలు వేరుగా గెలవడం ఇప్పుడు కూడా అదే ఉంది అప్పటికీ నేను కూడా వాళ్ళకేంటి కోరుతున్నాను ఇప్పుడైనా ప్రభుత్వం మీదైనా నాకు ప్రజలందరూ సమానమే అది ఎలక్షన్ వరకే ఎలక్షన్ అయిన తర్వాత ప్రజలందరూ తాలూకా రేషన్ కార్డులు ఇవ్వాలి అందరూ ప్రతినిధిని అందరికీ రేషన్ కార్డులు అందరికీ ఇల్లు అందరికీ పెన్షన్స్ అందరికీ ఇవ్వండి ఈక్వల్గా సో మీరు 4 ఏళ్ళు కష్టపడ్డందుకు నాకు పూర్తిగా నాకు అదే అవకాశం దక్కింది మన ట్రాన్స్పరెన్సీ వల్లనే మనకి ఏదైనా అవుతుంది అధికారులు కూడా సంతృప్తినిచ్చింది అంటే మీరు ఓడిపోయి తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ మనోభావాలు తెలుసుకుని మీరు గెలిచారు గెలిచినందుకు చాలా సంతోషం వేసింది ఎందుకంటే జగన్ గారు కూడా నా పట్ల ఇంత నమ్మకం పెట్టి నన్ను అన్ని రకాలుగా తోడ్పడ్డారు ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టగలిగాను అలాగే ప్రజలు కూడా నాకు అంతగా నమ్మి నా కుటుంబాన్ని నమ్మి ఈరోజు నన్ను ఒక ఆడపిల్లనైనా నన్ను చేస్తుంది ఆవిడైతే నన్ను పూర్తి నమ్మకం తెచ్చేటప్పుడు ఈరోజు అది పూర్తి స్థాయిలో నేను చేయగలగడానికి నాకు అవకాశం ఇవ్వాలని కూడా నేను ఈ ప్రభుత్వం కూడా నేను అనుకుంటున్నాను ప్రభుత్వం ఏవేవో చేయాలనుకుంటుందో అన్ని అంతమంది ప్రజలకి సమంగా పంచండి సమంగా అందరికీ అందేలా మీరు చూడండి మీ ప్రజల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు నా ప్రజలు అందరూ సమంగా అందరికీ సమన్యాయం జరగాలి అందరూ అభివృద్ధి ఏ ఒక్కరి కష్టమైనా సరే అది వెంటనే తీరేలాగా ప్రభుత్వం తరపున నేను చేతనైనంత అంటే నాకు
నా అధికారాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం వినియోగించాలనుకుంటున్నాను. దానికి ఎటువంటి అడ్డంకులు రాకూడదు. ముఖ్యమైన సమస్యలు ఏంటి మీ ప్రాంతంలో? ముఖ్య సమస్యలు త్రాగునీరు, రోడ్లు, రవాణా సౌకర్యం లేదు. అందులో ముఖ్యంగా మా ప్రాంత గిరిజనుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువులు. పిల్లల చదువుల కోసం మా తాలూకా ట్రైబల్ నియోజకవర్గం ట్రైబల్స్కి ఇచ్చే ఫండ్స్ కానీ, అక్కడ దళితులకు కానీ, వెనగారు వర్గాలకు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి అనుకో చెప్తున్నాను. అలాగే వాళ్ళ తాలూకా మౌలిక సదుపాయాలు అనేవి పూర్తిగా లేవు. మాకు చాలా వెనుకబడి ఉన్నాం. అలాగే మాకు వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళమే. మా ప్రాంతంలో ఉన్న గిరిజనేతలు కూడా ఉన్నారు, వాళ్ళకి సాగునీరు అందకుంటుంది. అది మాకు తోటపల్ల ప్రాజెక్ట్ ఉంది, దాని కుడియడమల కాలువ ఆధునీకరణకి రాజశేఖర రెడ్డి గారు 139 కోట్లు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసినాక తర్వాత ఆయన చనిపోయినప్పటికీ రాజశేఖర గారు వచ్చి ఫౌండేషన్ కూడా వేశారు. కానీ 5 హైపవర్ కమిటీలో ఈయనకి అంత లెవెల్స్ లేవనేసి ఆపేశారు. దానివల్ల నీరు అందక కొంచెం 3 పంటలు పండించే వాళ్ళం, ఒక పంటతోటే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. దాంట్లో పైలాన్ తుఫాన్లు, ఆ తుఫాన్లు, ఈ తుఫాన్లు వచ్చి నేచురల్ కెలామిటీస్లో కూడా ప్రాబ్లం వస్తుంది. దానివల్ల కొంత అందరూ వలసలు వెళ్ళిపోవడం, అక్కడ కూడా చనిపోవడం ఈ మధ్య అంతా చాలా జరిగింది. ఎమ్మెల్యేగా మీరు ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు? తప్పకుండా తీసుకొచ్చాను. మొన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చేటప్పుడు నేను మొత్తం గిరిజన సమస్యలు అంటే వెంటనే వెంటనే స్పందించి నాకు నోట్ కూడా చెప్పి నాకు లెటర్ కూడా తిరిగి ఇచ్చారు. అది కూడా సంతోషం వేసింది. అయితే ఒక ప్రభుత్వంలో మనకి ఏది జరగదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆ రకంగా అందరూ సహకరిస్తే బాగుంటుంది. మిగతా మంత్రులు కానీ, తోటి ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళందరూ కూడా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు ఏ పార్టీ అవని వాళ్ళు ప్రజాప్రతినిధుల్లో గెలిచాక వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకి కొంత స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించాలి. ప్రజల కోసం చేసేటప్పుడు ఇటువంటి మా ప్రభుత్వం మాది అన్న ధోరణితో మాత్రం పక్కనున్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ వెళ్ళకూడదు అనేది నా కోరిక. ఇప్పుడు ప్రజల కోసం కృషి చేయడంలో 24 అవర్స్ మీరు అందుబాటులో ఉండాల్సి వస్తుంది. మీ నియోజకవర్గం ఇంట్లో బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధిగా మహిళలకు ఎంత కష్టంగా ఉంటుంది రెండు బ్యాలెన్స్ చేయడం ఇంట బయట? కష్టం అనుకుంటే కష్టమే. కొంత కష్టం అనిపించినా కొంత పిల్లలకి అంత మనం ఏదైనా మిగతా వాళ్ళు కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా మన వాళ్ళే అన్న భావంతో ఉన్నప్పుడు అది కష్టం అనిపించదు. అది కూడా నేను బ్యాంకింగ్ రంగంలో కూడా 9 to 9, 9 to 10, 24 అవర్స్ చేసే ఇది కూడా ఉంది కాబట్టి అది అప్పుడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాను. అప్పుడు కూడా ఇంట్లో పని, ఇంట్లో అన్నీ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంట్లో వాళ్ళకి చూసి బయటకు రావడం అది ఒక అడ్జస్ట్ అయ్యేది మెంటల్గా. అదే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది కాబట్టి పూర్తి సహకారం ఉంటుందండి. మీ అనుభవంలో అంటే మీరు ఒక వర్కింగ్ ఉమెన్గా ఉన్నారు 20 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, మహిళలకి ఎటువంటి అనుభవాలు ఉంటాయి అంటే పనిచేస్తున్నప్పుడు సమాన అవకాశాలు ఉన్నాయా అని అనిపిస్తుందా ఈ రోజుకి? అప్పటితో పోలిస్తే ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి, కానీ ఇంకా కట్టుబాట్లు, కొన్ని ఆర్థికమైన పరిస్థితులు, చదువుకోవాలనుకున్నప్పుడు చదవలేని పరిస్థితులు, ఇప్పుడు కొన్ని చోట్ల ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాక చాలామంది అమ్మాయిలు ఎంత సంతోషంగా, తల్లిదండ్రులు కూడాను ఆడపిల్ల అంటే భారం కాదు అన్న విధంగా వాళ్ళందరినీ చదివించారు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఆఖరికి పెళ్ళిళ్ళకి కూడా నేను సాయం చేస్తానన్న ఆలోచన చేశారు. ఆయన చనిపోయారు కానీ లేకపోతే ఆడపిల్లల పట్ల, భద్రత పట్ల ఆయన మంచి చర్యలు తీసుకుండేవారు అనేసి పూర్తి నమ్మకం ఉండింది. అయితే ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ రకంగా మహిళలకి, అందులో మధ్యతరగతి మహిళల గురించి జీవన విధానం బాగుండాలని ఆలోచన చేయలేదనిపించింది ఈ బడ్జెట్లో. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకా అంటే అవకాశాలు ఎక్కువయ్యాయి, సంఖ్యలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, అయినప్పటికీ పురుషులకన్నా ఎక్కువ వాళ్ళు కృషి చేయాల్సి వస్తుందంటే మెయిన్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉచిత విద్య అన్నది పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళకి చదువుకున్నప్పుడు పై చదువులు చదవడానికి మహిళలకు కొంచెం అవకాశం ఇవ్వాలి. అందులోనూ ఇంటీరియర్స్లో ఉన్నవారు చాలామంది చదువులు మధ్యలో ఆపేస్తున్నారు. దానికి కారణాలు వెతికి వాళ్ళ తాలూకా ఏంటి అనేది ఒక సర్వే, ఒక సూపర్వైజింగ్ చేసి దాన్ని బట్టి వాళ్ళ తాలూకా అక్కడ ప్రాబ్లమ్స్ ఏంటనేవి గుర్తించి అలాగే మా తాలూకా సలహాలని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. విశ్వసరాయి కళావతి అభిమాన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నచ్చే రంగు నీలం, మాంసాహార వంటకాలంటే ఎంతో ఇష్టమంటారు. దేశంలోని చారిత్రాత్మక ప్రదేశాలలో పర్యటించడం తనకెంతో హాయినిస్తుంది అంటారు. భక్తి అధికం,
ఆరాధ్య దైవం శివుడు వెంకటేశ్వర స్వామి దుర్గాదేవిలు. మెచ్చిన పుస్తకం వివేకానంద స్వామి మహాత్మాగాంధీ జీవిత చరిత్ర. అభిమాన రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్, రచయిత్రి మాలతీ చందూర్, ఎద్దనపూడి సులోచనారాణిలు. విశ్వనాథ్ బాపు సినిమాలు ఎంతో నచ్చుతాయంటారు. అభిమాన నటి సావిత్రి, జమున, రేవతిలు, నటుడు ఎన్టీఆర్, చిరంజీవిలు. అభిమాన గాయని సుశీల, వాణి జయరాములు. అభిమాన గాయకుడు ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసులు. సంగీతమంటే ఎంతో మక్కువంటారు. నచ్చిన పాట దేశభక్తి గీతాలు. తండ్రి నరసింహారావు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలే తన స్ఫూర్తి ప్రదాతలంటారు. అంటే ఇప్పుడు మనం చూస్తున్న రాజకీయాల్లో అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. అంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఈ అవినీతి తగ్గేటువంటి అవకాశం తప్పకుండా తగ్గుతుందండి. అంటే వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తారు, పూర్తి న్యాయం చేసే వరకు దాని గురించి ప్రయత్నం చేస్తాము. అది అవుతుంది అంటే అవుతుందని చెప్తాము, అంతేగాని ఇంకొక విధంగా ఇంకో విధంగా మభ్య పెట్టే పని కూడా ఉండదు. అలాంటి మంచి వాతావరణం ఉంటుందండి, మహిళలకి అవకాశం ఇచ్చి అది ఒక మంచి ఎడ్యుకేటెడ్గా ఉండి వాళ్ళకి ఒక సామాజిక స్పృహ ఉండి వస్తే చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళకి రాజకీయ కుటుంబంలోంచి రాకుండా మామూలుగా సాధారణంగా కార్యకర్తలుగా ఉండి ఎదగాలనుకునే మహిళలకి అవకాశాలు ఉంటాయండి? ఉంటాయండి, కానీ రాజకీయం అంటేనే ఒక ఒక ఇమేజ్ వచ్చేసింది, డబ్బు ఉండాలి, వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని, వారసత్వం ఉండాలి అనేది. ఇప్పుడు కుల రాజకీయాలు ఇవన్నీ కామన్గా ఉండే వీటిలోనూ కొంత మహిళలకి అన్నారు. అదే స్థానిక సంస్థల్లోనైతే అటువంటిది లేదు. 50% మహిళలు ఈరోజు ఆ మహిళల అందరం చూసి చాలా సంతోషిస్తారు. ఒక మున్సిపల్ చైర్మన్ అవనండి, ఎంపీపీ అవనండి, జెడ్పీటీసీ అవనండి, రిజర్వేషన్ల వల్ల 50% వచ్చి చాలామంది ఈరోజు చైతన్యవంతులయ్యారు. ఈ స్వయం శక్తి సంఘాలు ఇవన్నిటి వల్ల కూడా మహిళలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. అటువంటి చేంజెస్ ఇంకా బాగా రావాలి. చట్టసభల్లోకి ఇంకా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ పెర్సెంటేజ్ అనేది గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలు ఇంకా మంచి మంచి చదువుకొని మేధావులు ఉన్నారు, బాగా ఆలోచించే మనుషులు ఉన్నారు, వాళ్ళ సర్వీస్ నేచర్ ఉన్నారు, వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. ఆ రకంగా అది త్వరలోనే రావాలని కోరుకుంటున్నాం. కళావతి గారు, మహిళలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఏ రంగంలో రాణించాలన్నా? ప్రతి మహిళ ఇప్పుడు ఇంకా మారుతున్న కాలానుగుణంగా మనం ఒక మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం చేయాలి. ఏదైనా కష్టమైనా ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కొని మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. మనకుండే బాధలు అందరిలోనే ఉంటాయి. ప్రతి ఒక్క సమాజంలో చుట్టుపక్కల ఉండే కంటే మనకి వాళ్ళకంటే మనం ఇంకా బెటర్ పొజిషన్లోనే ఉన్నామని అనుకునే లాగా కూడా మనం అనుకొని ఏదైనా సాధించడానికి ఇప్పుడు అనేక అవకాశాలు ఉన్నాయి. అప్పుడులా కాదు, మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా నేర్చుకొని అనేక మనకి ఇస్తున్న న్యాయస్థానాలు ఏంటి, మనకు వస్తున్న ప్రభుత్వ అవకాశాలు ఏంటి, ఏ రకంగా మనం నిలదొక్కుకోవాలి. పురుషులతో పాటు స్త్రీలు సమానమని ఒక చట్టం కూడా చెప్పింది. ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా పెంచే సంస్కృతి, అది కూడా మనం ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ రకంగా ధైర్యంతో ముందుకు వెళ్ళాలి అని అన్నదే నా ఆలోచన. కళావతి గారు చాలా చక్కని విషయాలు చెప్పారండి. మహిళలకి అంటే కష్టాలు వచ్చినా కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళుతూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, మీ సందేశం ప్రకారం మా వనిత ప్రేక్షకులందరూ కూడా స్ఫూర్తి పొందుతారని, ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడేందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వనిత అన్నది అసలు ఒక స్త్రీలు తలక పేరుతో ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా మీరు టీవీ ఛానల్ని చేయడం కూడా మన వనిత లోకానికి అలాగే స్త్రీలకు ఎన్నో ఉపయోగకరమైనవి ఇందులో ప్రసారాలు అవుతున్నాయి. మేము శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత మాకు మొదటిసారి మీరు ఇలా మమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఇలాగ గౌరవించినందుకు కూడా మీకు, మీ టీవీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విశ్వాసరాయ్ కళావతి గారు చెప్పిన చక్కని విషయాలు విన్నారు కదండి. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో వనితతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.